విశాఖలో మరో ఎన్ఆర్ఐ మోసం బయటపడింది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసి బిడ్డతో సహా కట్టుకున్న భార్యను రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి పరారయ్యాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన జ్యోతికి ఒడిశాలోని పర్లమీడ్కి చెందిన విజయానంద్తో 6 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆ తర్వాత వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అనంతరం వీరి కాపురంలో కలతలు రేగాయి. 2 ఏళ్ల క్రితం భార్య కుమారుడితో కలిసి వచ్చిన భారత్కు వచ్చిన విజయానంద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భార్యతో గొడవ పడ్డాడు. తోటి ప్రయాణికులు మందలించినా ఫలితం లేకుండా పోయింది. అక్కడే వాళ్ళిద్దరిని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతన్ని సంప్రదించే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సంబంధం ఇష్టం లేదు అనుకోండి, మా పెద్దవాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ మీద వాళ్ళకి అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, వాళ్ళ ఎదురుగా మా మీదకి చెయ్యి ఎత్తడం, అవన్నీ చేశారు నా మీదకి. సో ఆ విషయం మాత్రం నేను యాక్సెప్ట్ అప్పుడు. సో ఓకే, ఇవి అబ్బాయి లేడు కదా అందుకే వీళ్ళు ఇలా అవుతున్నారేమో అని అనుకున్నాను. నేను వెంటనే అబ్బాయికి ఇంటిమేట్ చేశాను, మీ ఫ్యామిలీ ఇలా చేస్తుంది చూడు, నీకోసం నేను అడగడానికి వెళ్తే నీ ఫ్యామిలీ ఇలా చేసింది అనుకున్నంటే అతని వైపు నుంచి నాకు ఏం రెస్పాన్స్ అనిపించలేదు. ఎందుకంటే అబ్బాయే సరిగా లేనప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారండి, పేరెంట్స్ ఇంకా పుష్ చేస్తారు వాళ్ళకి. ఇదే జరిగిందండి నా విషయంలో కూడా. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నాకు వదిలేశారు అతను. నేను కష్టపడి పెంచుకుంటున్నాను నా కొడుక్కి, నేను మమ్మీ డాడీ దగ్గర ఉంటున్నాను. ఈ రోజుల్లో మీకు తెలిసిందే, ఒక 10,000కి ఏమీ రాదు, ఇల్లు అద్దెకోడు కాదు, పిల్లడి స్కూల్ ఫీజు కాదు, ఏమీ రాదని మీకు తెలిసిందే సార్. నేను చిన్న స్కూల్లో చేసుకొని నా బాబుకి నేను మమ్మీ డాడీ దగ్గర ఉండి పెంచుకుని కష్టపడి నేను పెంచుకుంటే వీళ్ళు నింద నా మీద ఏమేశారంటే నేను రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి వేశారు నా మీద. మంత్కి నేను 1 లాక్ అర్న్ చేస్తున్నాను అని చెప్పేసి నా మీద వేశారు సార్ నా మీదకి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అబ్బాయి ఎక్కడున్నా సరే, ఈ వరల్డ్లో ఎక్కడున్నా సరే ఇమీడియట్గా ఇక్కడికి రావాలని చెప్పేసి నేను టీసీఎస్ కంపెనీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అల్పన, విశాఖలో నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఇంకా కలకలం రేపుతుంది. ఈ నవదీప్ ఇప్పుడు పిడ్డాపురం కాలనీలో ఆడుకుంటున్న దశలో అపహరణకు గురయ్యాడు. అయితే ముందుగా పరిసర ప్రాంతాల్లో ఉంటాడన్న భావంతో తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు వెతికారు. అయితే తర్వాత ఉన్న సమాచారం బట్టి కిడ్నాప్కు గురైనట్టు భావిస్తున్నారు. అయితే ఇది ఈ అంశంపై ఇప్పుడు పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని ఇప్పటికే వేరువేరు బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గంటలు గడిచి దాదాపు మరికొన్ని నిమిషాల్లోనే ఒక రోజు గడుస్తున్న దశలో కుటుంబ సభ్యులు అలాగే వారి బంధువులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా విశాఖలో చూసుకుంటే ఇదే రకంగా ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా జరిగింది. ఈ దశలో ఈ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం బట్టి ఈ వీధుల్లో తిరిగే మహిళ ఈ బాబుని కిడ్నాప్ చేసింది అన్న భావంతో ఉన్నారు. ఈ దశలో ఈ నవదీప్ 11 నెలల అపహరణకు గురైన ఈ బాలుడు తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మ